మనకి ధనుర్మాసం వస్తుంది. మనకి కావాల్సిన పూజకి సంబంధించి కావాల్సినవన్నీ కూడా మనం సమకూర్చుకోవాలి. మనకి నెల రోజులు కూడా వెతుక్కోకుండా తెల్లారగట్ల మనం స్నానం చేసి చక్కగా అమ్మని ఆరాధించుకొని ఇలాగ తులసమ్మని ఆరాధించుకొని స్వామివారిని ఆరాధించుకోవాలి అని అంటే మనకి అప్పటికప్పుడు వెతుక్కునేటట్టు ఉండకుండా అన్నీ ఒకేసారి తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఏం కావాలనుకున్నా కూడా వాటిని మనం తీసుకుని చక్కగా స్వామికి ఉపయోగించవచ్చు. అయితే వీటిలన్నిటిని మీకు కనిపించవచ్చు ఏంటి ఇవి అని అంటే, నేను ధనుర్మాసంలో నేను పూజ చేసుకుంటానికి నేను తెప్పించుకున్నవి. ఇంకా మీకు నేను చాలా మటుకు నేను తీసుకురాలేదు కానీ చెప్తాను మీకు. అయితే ఎందుకని అంటే, ఇప్పుడు చూడండి మనకి పూజ చెయ్యాలి అని అనుకుంటే కనుక నాకైతే ఏదైనా సరే చెయ్యాలి అని అంటే కరెక్ట్గా చెయ్యాలి, స్వామికి కనుక ఏదైనా పెట్టాలి అని అనుకుంటే కనుక చాలా జాగ్రత్తగా చాలా మంచిది పెట్టాలి అని అనిపిస్తుంటుంది. అలాగే మీరు నమ్మినా నమ్మకపోయినా నేను స్వామికి ప్రసాదం కనుక చేస్తే ఆ ప్రసాదం కూడా సాక్షాత్తు అమ్మవారే స్వామికి చేస్తుందేమో అన్నట్టుగా ఆ తండ్రి నామం చదివించుకుంటూనే నేను ప్రసాదం చేస్తుంటాను. అంత అలా ఇష్టం అన్నమాట. అలాగే మీకు ఈ పూజ ఐటమ్స్ వచ్చేటప్పుడు మీ ఇష్టం, మీరు ఎంత చక్కగా ఇస్తున్నారంటే ఎక్కడైనా తెప్పించుకోండి, నేను కాదని అట్లా. కాకపోతే వీళ్ళ దగ్గర మీకు బాగుంది కాబట్టి నేను చెప్తున్నాను. అయితే నేను ఏం చేస్తానంటే, ఒకేసారి కేజీ అని 2 కేజీలని లేదంటే నాకు కావాలంటే 3 కేజీలు అనేసి అలా తెప్పించేసుకుంటాను. ఇవో చూడండి కుంకుమ, మీకు నేను చెప్పాను కదా వీళ్ళ దగ్గర 2 రకాల కుంకుమలు ఉన్నాయి, వాసన చూడకూడదు కాబట్టి 2 రకాల కుంకుమలు ఉన్నాయి, చాలా బాగున్నాయి అనేసి నేను చెప్పాను. పెద్ద బరిని ఉందమ్మా, కాకపోతే నేను పైకి తీసుకొచ్చిన మాత్రం చిన్నదే తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఏ కుంకుమాన్ని తీసేటప్పటికే మంచి సువాసన వస్తుంటుంది. ఆ కుంకుమతో మనం అమ్మవారికి అష్టోత్తరం చేస్తూ ఉంటేనే మనసు చాలా సంతోషంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు చూడండి, అలాగే మీరు చూసారంటే ఇదో చూడండి, మీకు నేను చెప్పాను కదా ఎల్లో సాంబ్రాణి అండి, చాలా బాగుంటుందండి, చాలా చక్కగా ఉంటుంది అనేసి అన్నది. చాలా నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందండి ఇది, మీరు కనుక చూసినట్టయితే. ఇంకా తెప్పించుకున్నాను నేను, కానీ మీకు 1 కేజీ ప్యాకెటే చూపిస్తున్నాను అన్నమాట. చూడండి ఇది చాలా బాగుంటుందండి, వేసినప్పుడు పొగ వేసినప్పుడు మంచి సువాసన మంచి ఇదిగా కూడా ఉంటాం. అందులోనూ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే దోమలు అవి కూడా లేకుండా ఉండటం అనేది ఉంటుంది దీని. అలాగే మీకు ఇది వచ్చేటప్పటికి ఎల్లో కలరు, ఇది వచ్చేటప్పటికి బ్లాక్ కలరు. నేను ఒకసారి ఉదయం ఎల్లో కలర్ వేసాను అనుకోండి, ఒక్కొక్కసారి సాయంత్రం పాటు ఇగో ఈ కలర్ వేస్తుంటుంది, ఇది బ్లాక్ అనమాట, చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇలా వేయటమే కాకుండా మరి ఆవు పేడ కావాలి అని అంటే, మీకు నేను చెప్పాను కదా ఒకసారి ఆవు పేడతోటి వెయ్యాలి అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నానమ్మా అనేసి, ఇవ్వండి ఇది కూడా వెలిగించి చక్కగా పక్కన పెట్టుకుని ఆ సువాసన తర్వాత ఆ పొగ అలా వస్తూ ఉంటే పక్కన ఏం చేస్తారంటే, మీకు ఇంకా నేను తీసుకురాలేదు అగరత్తులు, చక్కగా మంచి మంచి సువాసన వచ్చే శాండిలని ఇలా తెప్పించుకుని ఆ అగరత్తులను కూడా వెలిగించి అక్కడ పెట్టి అప్పుడు నేను మంత్రాలు చదవడం అభిషేకం చేయడం ఇవన్నీ చేస్తుంటాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను చెప్తున్నాను మిమ్మల్ని ఇలా చేయమని కాదు, కాకపోతే నాకు అంత ఇష్టం కాబట్టి నేను చెప్తున్నాను మీకు. చూడండి జవ్వాది గురించి చెప్పాను కదండి, ఇవి చూడండి జవ్వాది డబ్బాలు, మీకు ఇంకా పెద్ద పెద్ద డబ్బాలు కూడా ఉంటాయి. కాకపోతే ఈ డబ్బా అంటే మనం భగవంతుడికి వాడిన డబ్బా, మళ్ళీ మనం యూజ్ చేయకూడదు. నేనేం చేస్తానంటే ఇలాంటి డబ్బాలని తెప్పించుకున్న తర్వాత అక్కడ దేవుడి మందిరంలో నేను పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ప్రొద్దుటైలు వేసి పూజ చేసేటప్పుడు ఈ ఇదండి మంచి సువాసన వస్తుంది కదండి, చక్క స్వామి ఫోటో దగ్గర కానీ అమ్మ ఫోటో దగ్గర కానీ. నా దగ్గర ఎక్కువ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, నరసింహస్వామి ఈ ఫోటోలే ఉంటాయి కాబట్టి ఆయన దగ్గర కొంచెం ఆ ఫోటో మీద అలా పడేటట్టు వేస్తాను జవ్వాది, ఆయనకి చాలా ఇష్టం కాబట్టి. తర్వాత ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఇందులో కొంచెం నీళ్లు పోసి ఇంకా సువాసన రావాలి అని అంటే కనుక ఆయన చెంపలకి వాటికి రాసేసి పక్కన నేను కూడా రాసుకుంటాను. కానీ స్వామివారికి ఉపయోగించింది మనం ఉపయోగించుకోకూడదు కాబట్టి ఇది ఇచ్చాను. అలాగే కుంకుమ గురించి మీకు నేను చెప్పాను, ఇందులో 2 రకాల కుంకుమలు ఉంటాయి. ఒక కుంకుమ అయితే చాలా మంచి మంచి సువాసన వస్తుందండి, దాంతో అమ్మవారికి అర్చన చేసేటప్పుడు నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మీ అందరికీ నేను పంపించాను, మీ అందరికీ తెలుసు కూడా, నేనేం చెప్పక్కర్లా.
అలాగే నేను బొట్టు పెట్టుకున్నప్పుడు మళ్ళీ నేను ఎప్పుడైతే బొట్టు మొహాన్ని కడిగేస్తానో అప్పటి వరకు కూడా నాకు ఈ కుంకుమ వాసన ఉంటదండి. ఇగో చూడండి, ఎందుకంటే వాసన చూస్తే గనక భగవంతుడికి అమ్మవారికి అష్టోత్తరం రూపంలో మనం చెయ్యకూడదు, పెట్టకూడదు. అందులోని చూడండి, మనం పూజ చేసుకునేటప్పుడు కంపల్సరీగా మనం దీపం అన్నీ పెట్టుకున్న తర్వాత బొట్టు తీసి మళ్ళీ స్వామికి కూడా పెట్టడం, మనం పెట్టుకుని స్వామికి కూడా అమ్మకి పెట్టే అలవాటు ఉంది కాబట్టి అలా పెట్టడం అనేది ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీకు తెలుసు ఎందుకంటే చాలామంది వీళ్ళ దగ్గర తెప్పించుకుంటున్నారు కాబట్టి, పచ్చకర్పూరం అండి చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. పచ్చకర్పూరం వచ్చేటప్పటికి ఇవి వచ్చి చక్కగా చాలా ఇదిగా థిక్నెస్ తోటి చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ పచ్చకర్పూరాన్ని కడుపులోకి వేసుకుంటానికి కూడా చాలా బాగుంటుంది. అంటే స్వామికి నేను అక్కడ పెట్టి ఆరాధించిన తర్వాత లేదంటే అభిషేకంలో కలుపుకుంటాను, తర్వాత మామూలుగా హారతి ఇవ్వడానికి కలుపుకుంటాను, తర్వాత అర్చన చేస్తాను అన్నాను కదండి. అర్చన చేసినప్పుడు కూడా చిన్న చిన్న పలుకుల కింద ఉన్నా లేకపోతే ఇలా ఉన్నా కూడా అదేంటి నోట్లో వేసుకుని, అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం నోట్లో వేసుకుని బుగ్గను పెట్టుకుని అయినా సరే నా పని నేను చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడున్న ఒక రకంగా చెప్పాలంటే కరోనా అనేది మన దరి చేరకుండగా స్వామి మనకి రక్షణ, ఇది చాలా మంచిది ఇచ్చారండి. ఓకే, పసుపు మీకు చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు, చాలామంది తెప్పించుకుంటారు ఇది పసుపు. ఎందుకంటే ప్రతిరోజు అభిషేకానికి స్వామికి కావాలి కాబట్టి అభిషేకం కోసమని చక్కగా మంచి పసుపు అనమాట. ఈ బన్నిటిని తీసేసుకుని నేను ఒక డబ్బాలో పోసుకుంటాను, అన్ని ప్యాకెట్లు ఓపెన్ చేయను, కొన్ని మటుకి డబ్బాలో పెడతాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే చందనం, చందనం ప్యాకెట్లు తీసుకురాలేదు కానీ చందనం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చేటప్పటికి ఏదైనా సరేనండి నిండుగా స్వామికి ఏ అంటే ఇప్పుడు చూడండి, నాకు ఏదైనా నాకు ఇష్టం అనుకోండి, నాకు మీరు వడ్డించారనుకోండి, అది ఎంతో సంతోషంగా నేను ఎలాగైతే తింటున్నానో అలాగే స్వామికి పెట్టాలి అని అనుకుంటాను. వీటిలన్నిటిని స్వామికి నివేదించిన చేయడంలో నా మనసు చాలా చాలా సంతోషపడుతుంది అలా అనమాట. అందుగురించే మీరందరూ కూడా ఇప్పుడు ప్రోడక్ట్ మంచిది అనుకోండి, ఎక్కడైనా సరే ఒక రూపాయి ఎక్కువో తక్కువో తెచ్చుకుని మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకోగలుగుతాం. ఇవి నేను చెప్పిన తర్వాత చాలామంది నాకు ఫోన్లు చేసి మెసేజ్లు చేసి చాలామంది చెప్పారు మా చందనం చాలా బాగుంది. తర్వాత మర్చిపోయింది, ఇగో చూడండి చెక్కది, మీకు ఇది వీడియోలో నేను చేసేస్తే ఇది ఏంటమ్మా ఇదేంటమ్మా ఏంటమ్మా అన్నారు. చందనం చెక్కండి, దేవుడి మందిరంలో పెట్టుకుంటాను అనమాట నేను. అంటే అంతకుముందు మీకు నేను ఇంకొక ముక్క చూపించాను, అది చిన్నగా ఉండదు, అది మా నాన్నగారు ఇచ్చారనమాట. అలాగే బీరువాలో కూడా పెడతాను నేను, చిన్న ముక్క పెడతాను. కానీ నాకు ఒక అర కేజీ ముక్క తెచ్చుకుని ఈ ముక్కని నేను దేవుడి మందిరంలో పెట్టుకోవాలి, కర్పూరం పెడతాను కాబట్టి అలాగే పెట్టుకోవాలి అనేసి నాకు అడిగితే ఆ బాబు పాపం తెప్పించాడు అనమాట. చూడండి ఎంత బాగుందో, మీకు దీని మీద ముద్ర కూడా ఉంటుందండి, ఇది గవర్నమెంట్ ముద్ర కూడా సీల్ కూడా వేసి పంపిస్తారు, ఇది జెన్యున్, మీకు ఇందులో మోసం అనేది ఏమీ ఉండదు. కానీ ఎప్పుడు ఈ ముక్క వాసన ఇలాగే వచ్చేది, ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి మనం అరగదీస్తున్నాం అనుకోండి, అరగదీసిన తర్వాత ఆ గంధాన్ని తీసేసుకుని అక్కడ పెడితే సువాసన వస్తూ ఉంటుంది అనమాట. కానీ దేవుడి మందిరంలో పెట్టింది మామూలుగా లక్ష్మీదేవి రూపంలో అలా ఉంచేసుకోవచ్చు. మీరు వేరే ఇంకొక ముక్క సానపకి తీసుకుంటాను అంటే కనుక అలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ బిజీగా ఉండటం వలన నేను అంతకు ముందైతేనండి సాన తీసుకునే దాన్ని అదేంటి గంధగిన్నెలోకి తీసుకునే స్వామివారికి ఉపయోగించుకునేదాన్ని. వీళ్ళు వచ్చిన తర్వాత నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అది తీసే పని లేదు, అందులో నా పొడుంతో చక్కగా అభిషేకం చేసేసి చక్కగా అభిషేకం తీర్థం తీసుకుంటానికి చాలా చాలా ఒక రకంగా నరసింహస్వామి విషయంలో కూడా ఒక్కొక్కసారి నరసింహస్వామికి అష్టోత్తరం చేసి ఆ అష్టోత్తరం చేసిన ఆ అదేంటి గంధాన్ని కూడా ఎవరికైనా పంచిపెట్టడం లేదంటే పిల్లలకని ఆమెకని ఇచ్చేయడం అనేది ఉంటుంది, చాలా బరువుని తగ్గించినట్టు అనిపించింది. మీకు వచ్చినప్పటికీ ఇంత సరుకు అవసరమో ఉండదు. ఎందుకని అంటేనమ్మా నేను మీకు ఎప్పుడూ చెప్తుంటాను, నాకు మీరు అపాయింట్మెంట్స్కి ఇచ్చిన డబ్బుల్లో ఫస్ట్ స్వామికి తీయాలి, తర్వాత ఆంజనేయ స్వామికి తీయాలి, తర్వాత ఈ పిల్లలకి శాలరీస్ అని ఇలాగ నేను ఇవ్వడం అనేది ఉంటాను. అలాగే ఏ రోజైతే నేను అపాయింట్మెంట్స్ చూశానో ఆ తెల్లారి అభిషేకానికి ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళ పేర్లు గోతనమ్మలు తీసుకోనిలండి, ఎందుకంటే అవ్వదు కాబట్టి వాళ్ళ పేర్లు చదువుకుని నేను అభిషేకంలో వీళ్ళు నాకు ఒక పేపర్ మీద రాసి ఇచ్చేస్తారు. తెల్లారిన తర్వాత అంటే
ఈ రోజు నేను అపాయింట్మెంట్ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఆ అభిషేకంలో అర్చనలోను వీళ్ళ పేరు చదువుకుని నేను చేయడం అనేది ఉంటుంది. ఇలా నాకు కొంచెం పసుపు ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే కూరల్లో కూడా నేను ఇదే వాడుకుంటానమ్మా. ఎందుకంటే అది మంచిది కదా, బాగుంది అనేసి కూరల్లోకి వాడటం అలాగే యూజ్ చేస్తుంటాను పులిహారల్లోకి ఇలా. కాబట్టి దీనికి నా నేను ఎక్కువ తెప్పించుకుంటున్నాను, మీరు ఇంత తెప్పించుకోక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మంచి వస్తువు ఎక్కడ దొరికినా కూడా కొంచెం దూరమైనా సరే మనం వెళ్ళి తెచ్చుకుని దాన్ని కనుక ఉపయోగించుకున్నట్టయితే మనకి మనసుకి ప్రశాంతత ఉంటుంది. అందులోనూ దాని నుంచి వచ్చే పొగ కానీ అంటే ఆ వస్తువు నుంచి వచ్చేది ఏ వైబ్రేషన్ అయినా సరే మనకి పాజిటివ్ అనేది రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంచెం నెగిటివ్ అనేది ఎక్కువ శాతం కల్తీ ఉందనుకోండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా నేను చెప్తున్నాను. అయితే నేను చెబుతున్నాను కదా నిజంగా మీరు తెప్పించుకుంటున్నారమ్మంటే అసలు మీకు కనుక నేను ఇంకా నేను చందనం ప్యాకెట్లు తర్వాత ఇవన్నీ నేను తెప్పించలేదు అదేంటి మీకు చూపించడానికి మర్చిపోయాను కవర్లో పెట్టుకునేటప్పుడు. లేదంటే ఆ చందనం ప్యాకెట్లు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఎంత చందనం తెప్పించానని. కుంకుమ ఒక చిన్న డబ్బాయే తీసుకొచ్చారు మీకు చూద్దరు ఏది అదేంటి కేజీ తెప్పించారా 2 కేజీలు తెప్పించారా అన్నది మీకే కనిపిస్తుంది. సపోజ్ ఎవరైనా వస్తుంటారు కదండి వాళ్ళకి కూడా కొంచెం పొట్లం కట్టి ఇవ్వడం అనేది ఉంటుంది. స్వామికి అమ్మవారికి గనక సుగంధ పరిమళాలు కలిపిన కుంకాన్ని గనక అభిషేకం చేస్తే చాలా ఇష్టం అండి. తెలుసు కదా మనకి విష్ణుమూర్తి అంటేనే వెంకటేశ్వర స్వామి అంటేనే అలంకార ప్రియుడు. అలాగే విష్ణుమూర్తి అలంకారం ఏ అవతారంలో ఉన్నా కూడా మహానుభావుణ్ణి అలంకరించుకోవచ్చు. వీటన్నిటితోటి కూడా మనం సేవించుకుంటాం వలన చాలా మటుకు మన కర్మఫలాన్ని మనం తగ్గించుకోగలుగుతాం. సరే మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక అదేంటి మీకు నా వీడియో పక్కన అదేంటి నెంబర్ ఉంది కాబట్టి మన పూజా వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఏదైనా కావాలంటే కనుక ఐటమ్ తెప్పించుకోండి. ఇంకొకటి ఏంటంటే అండి మీకు నేను ముఖ్యంగా చూపిద్దాం అనుకున్నాను, తీసుకురాలేదు, ఎప్పుడైనా చూపిస్తాను. మీకు సింధూరం ఉంటుందండి, వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది సింధూరం. సింధూరంలో పాదరసం కలుపుతారు. సింధూరం సపోజ్ ఇంత డబ్బా ఉందనుకోండి అది చాలా వెయిట్ ఉంటుంది కూడా మీకు, అలాగే కాస్ట్ ఉంటుంది. కానీ సింధూరం మంచిది, మనకి బయట దొరికే సింధూరంలో కాకుండా వీళ్ళ దగ్గర సింధూరం అనేది సింధూరంలో పాదరసం కలుస్తుంది. సింధూరం వచ్చేటప్పటికి బరువుగా ఉంటుంది, సింధూరం వచ్చేటప్పుడు పట్టుకుంటే అలా జారిపోయేటట్టు ఉంటుంది. మీకు అది ఒరిజినల్ సింధూరం అనమాట. ఒరిజినల్ సింధూరం కూడా మనకు బయట దొరకట్లేదు కానీ వీళ్ళు నాకు తెప్పిస్తున్నారు. మీకు నేను చూపించలేదు, చూపించినట్టయితే ఇదిగా ఉంటుంది. అలాగే వీటి గురించి నేను చెప్పాను, చాలామంది తెప్పించుకున్నారు అనేసి కూడా అని అంటున్నారు. చాలా 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 సంతోషంగా కూడా ఉంటుంది. గోవిందుడు మనకి లక్ష్మీదేవి ఆవుని ఎక్కడైతే పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఇంకా ఉన్నాయమ్మ బాక్సులు, మీకు చూపించేది నేను 2 బాక్సులే చూపిస్తున్నాను. చాలా బాక్సులు తెప్పించుకున్నాను. అదేంటి ఒక రకంగా చెప్పాలంటే తెప్పించుకున్న స్టాక్లో సగం స్టాక్ నేనే తెప్పించుకున్నాను. కానీ నాకు ఇష్టం, నాకు అలా స్వామి వీటిలన్నింటితో పాటు స్వామిని పువ్వులతోటి, చామంతులతోటి, గులాబీలతోటి, తర్వాత మల్లెలతోటి, జాజులతోటి చక్కగా స్వామిని అలంకరించి చక్కగా సేవించుకుంటాం. అలాగే పాసురాల విషయాలకు వచ్చేటప్పటికి, ఇప్పుడు మనం ధనుర్మాసంలో పాసురాల విషయాలకు వచ్చేటప్పటికి విశేషమైన పాసురాల్లో మనం ఏం చేయాలి అంటే విశేషమైన పాసురాలు ఎలా వస్తాయి అన్నది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. జయ శ్రీ.